According to the government, consider that there is a need to revise the existing Andhra Pradesh building code covered work, comprehensive development oriented energy conservation methods and easily adopted building circulation in the state in order to protect the environment and provide better living conditions to the citizens and also enable business friendly structure. It is decided to take up revision of Andhra Pradesh building code 2012, including certain amendments to the TDR policy prevailing in the state based on the modern building bylaws of 2016 of GBOI. According to the government, have constituted a committee to make necessary recommendations, amendments to the existing Andhra Pradesh building rules 2012 based on the modern building bylaws 2016. The committee examined the modern building bylaws 2016 in detail and prepared the draft Andhra Pradesh building rules in 2017. The director of town and country planning has conducted several consultation meetings with stakeholders and various places in the state and issued a public notification during calling objections or suggestions. అందుకే నగద రూపేణే సమావేశంలో పెట్టండి, పెడితే మనమందరం కూడా ఆలోచించి పోరాడాలని మీకు మోపు అనిపిస్తే ఈరోజు సీక్రెట్ ఓటింగ్ అని పెట్టండి, లేకపోతే ఆమోదించండి. రిజల్యూషన్ పాస్ చేయండి. Supplement of the 2012 building rules. Now we are in 2017 building rules amended in the 2020. Before 2017 and 2020, 2018 also one of the amendment is there on building rules. That is improvement to amended. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ గురించి ఇవాళ అయిన డిస్కషన్లో మా మేడం గారు చెప్పిన విధానంగా 166 రూల్ నెంబర్ 5 సబ్ రూల్ ప్రకారం 5 ప్రకారం టీడీఆర్ ఒక్కటే పేపర్స్ ఇవ్వడం కాకుండా వాళ్ళకి సమన్యాయంగా అక్కడ ఉన్న వాల్యూని ప్రకారం బట్టి ఆ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ ఈ మన హాస్పిటల్ ఉన్న గవర్నమెంట్ స్థలాలను బట్టి మనం కంపల్సరీగా వాళ్ళకి టీడీఆర్ కాకుండా ఇతర వేరే నగదు రూపంలో కానీ లేదంటే వేరే స్థలాల రూపంలో కానీ వాళ్ళకి ఇవ్వచ్చు అన్న రూల్ 2016-17లో పాస్ అయిందండి. ఆ జీవో అయితే ఉంది, క్లియర్గా ఆ జీవో తీసి చూపిస్తే వాళ్ళు అనేక విధమైన కారణాలు చెప్పి అవి అవ్వవు కావు అని సమాధానాలు చెప్తున్నారండి. అదైతే కరెక్ట్ కాదు. మేము ఎప్పుడు కూడా ఈ రోడ్ ఎక్స్టెన్షన్కి మా పార్టీ తరఫున అది కాదని వ్యతిరేకించలేదు. ఇప్పుడైతే మేము దాన్ని మేమందరం కూడా ఆమోదిస్తున్నాం, కానీ వాళ్ళకి సమన్యాయం జరగాలండి. మీ అందరికీ తెలుసు గత 2-3 సంవత్సరాల నుంచి కరోనా వల్ల బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బందులు పాలయ్యారు, ఎంతో ఇబ్బందులు పడ్డారు, రోడ్డును పడ్డారు. కానీ ఈ ఒక్క 6 నెలల సంవత్సరం నుంచి అన్నీ కూడా ఒక లైన్లోకి వచ్చి ఇప్పుడు వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు చేసుకున్న తరుణంలో వాళ్ళు ఇమీడియట్గా ఒక 15 డేస్లో ఒక టైం కూడా ఇవ్వకుండా ఒక 15 డేస్లో వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారండి. ఈ బిజినెస్లన్నీ ఒక 15 డేస్లో వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? అదే వాళ్ళు ఒక ప్లేస్ చూపించి లేదంటే అక్కడ కన్స్ట్రక్షన్ ఇచ్చి లేదంటే ఏమైనా చేస్తే అక్కడ ఆ ఏరియా కూడా డెవలప్మెంట్ అవుతుంది కదా. డెవలప్మెంట్కి అయితే మేము వ్యతిరేకం కాదండి, కానీ ఆ రూల్స్ ప్రకారం అయినా సరే వాళ్ళకి సమన్యాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.